మాదాపూర్లో రెండు భారీ భవనాలు కూల్చివేశారు మైండ్ స్పేస్ లో రెండు భారీ బ్లాక్స్ కూల్చారు దీనికోసం భారీగా పేలుడు పదార్థాలను వినియోగించారు కొన్ని క్షణాల్లోనే భవనాలు నేలమట్టమయ్యాయి కూల్చివేతకు ముందస్తు జాగృతలు తీసుకోవడంతో ఎటువంటి ఇబ్బందులు ఎదురకాలేదు మాదాపూర్ మైండ్ స్పేస్ లో రెండు భారీ బ్లాక్స్ కూల్చివేత విజువల్స్ మనం చూస్తున్నా ఉన్నట్టుండి ఈ రెండు బ్లాక్స్ కూడా పేలుడు పదార్థాలు అమర్చడం తోటి కుప్పకూలిపోయాయి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి మైండ్ స్పేస్ లో ఈ రెండు భారీ బ్లాక్స్ ని కూల్చేశారు భారీగా పేలుడు పదార్థాలు కూడా ఇందుకోసం వినియోగించినట్టుగా కూడా తెలుస్తోంది కూల్చివేతకు ముందుగానే జాగృతలన్నీ తీసుకోవడం తోటి ఎటువంటి ఇబ్బందులు ఎదురకాలేదు హైరైజ్ బిల్డింగ్స్ ని కూల్చివేయడంలో ప్రత్యేకంగా జాగృతలు తీసుకుంటున్న విజువల్స్ ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం అందులో భాగంగానే ప్రస్తుతం మాదాపూర్ లో మైండ్ స్పేస్ లో రెండు భారీ బ్లాక్స్ ని కూల్చివేశారు ముందుగా జాగృతలు తీసుకుని చుట్టుపక్కల భవనాలకని వేటికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా పేలుడు పదార్థాలను అమర్చి ఉన్న ప్లేస్ లోనే రెండు భవనాల్ని కూల్చివేశారు ఇటీవలి కాలంలో ఈ విధంగా హై రైజ్ అపార్ట్మెంట్స్ ని కాని పెద్ద ఎత్తున బిల్డింగ్స్ ని కాని ఉన్న చోటే డిమాలిష్ చేసే విధంగా పలు సందర్భాల్లో నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం మాదాపూర్ లో ఈ కూల్చివేత అనేది జరిగింది ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా సాక్షి స్క్రీన్ పైన కనబడుతున్నాయి డిజైన్ లోపం కారణంగా మాదాపూర్ మైండ్ స్పేస్ లో రెండు భారీ బ్లాక్స్ ని కూల్చివేశారు ఆ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ కూల్చివేతకి భారీగా పేలుడు పదార్థాలను వినియోగించారు కొన్ని క్షణాల్లోనే భవనాలన్నీ నేలమట్టమయ్యాయి ముందస్తు జాగృతలు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురకాలేనట్టుగా కూడా తెలుస్తోంది మా కరెస్పాండెంట్ వాసును అడుగుదాం వాసు చెప్పండి ఆ పార్ట్ ఆఫ్ మైండ్ స్పేస్ ఇదంతా కూడా రెండు బ్లాక్స్ కూల్చేసినట్టు చెప్తున్నారు డిజైన్ లోపం కారణం అని కూడా చెప్తున్నారు ఎటువంటి డ్యామేజ్ లేకుండా సక్సెస్ఫుల్ గా కూల్చేశారని అర్థం చేసుకోవచ్చా బిందు హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ లో ఉన్నటువంటి మైండ్ స్పేస్ సెంటర్ లో ఉన్నటువంటి రెండు అతిపెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన బిల్డింగ్లను కూల్చివేశారు అయితే బిల్డర్స్ డిజైన్ లోపం వల్ల మరో నిర్మాణాన్ని చేపట్టేందుకే ఈ యొక్క కూల్చివేతలు చేపట్టేట్టుగా తెలుస్తుంది మనం గతంలో చూసాం ముంబై ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి కూల్చివేతలు చూసాం తాజాగా హైదరాబాద్ లో అతిపెద్ద రెండు బిల్డింగ్ కూల్చివేసిన నేపథ్యం దీనికి సంబంధించి అత్యాధునికమైన టెక్నాలజీ అంటే పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లు కావచ్చు పక్కనే ఉన్నటువంటి ఇతరులకు ఏ ఇబ్బంది లేకుండా సౌండ్ ప్రూఫ్ కావచ్చు ఇతర డ్యామేజ్ కూడా కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి అధికారులు ఈ బిల్డింగ్ ని చాలా సక్సెస్ఫుల్ గా కూల్చివేసిన పరిస్థితి చూస్తుంది దీనికి సంబంధించి టీఎస్ఐసిసి అనుమతులు నిర్మాణంలోనూ కూల్చివేతల్లోనూ పర్మిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది అన్ని అనుమతుల తర్వాతనే ఈ బిల్డింగ్ కూల్చివేసినట్టు బిల్డింగ్లు కూల్చివేసినట్టు కూడా ఇప్పటికే ఆ నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది దీనికి సంబంధించి పూర్తిగా అన్ని అధికారుల పర్మిషన్ పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ఉన్నతాధికారులకు సంబంధించి మున్సిపల్ సంబంధించిన అధికారులతో పాటు ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి టీఎస్ఐసి సంబంధించినటువంటి అనుమతులతో కూడా పూర్తి అనుమతులు తీసుకొని కూడా ఈ కూల్చేతలు చేపట్టారు ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే ప్రస్తుతం ఈ భవనాల కూల్చి మనం చూస్తున్నాం ఒక్కసారిగా ఏదైతే టెక్నాలజీని ఉపయోగించి కూడా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా ఈ కూల్చివేత చేపట్టారు రెండు అతిపెద్ద భవనాలు కూల్చివేత కారణం కేవలం అది ఇటీవల నిర్మించినప్పటికీ ఆ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా ఆ బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల వల్ల ఈ బిల్డింగ్ కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఇదే ప్రాంతంలో కూడా మరొక బిల్డింగ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా
తీసిన తర్వాత మళ్ళీ తిరిగి కొత్త నిర్మాణం చేపట్టామని ఆ బిల్డర్ సంస్థ ప్రస్తుతం ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని అనుమతులు అడిగి పోలీస్ అధికారులతో పాటు జిహెచ్ఎంసీతో పాటు ఇతర అధికారులు కూడా అన్ని అనుమతులు తీసుకుని ఆ పూర్తి జాగ్రత్తలు పాటించిన తర్వాత ఈ కూల్చేతులు చేపట్టి జరుగుతుంది. కానీ ఇలాంటి కూల్చేతులు మొదటిసారి హైదరాబాద్ లో జరగడం మాత్రం చూస్తా ఉంటే పూర్తిగా గతంలో చూసాం అనేక కూల్చివేతలు సెక్రటరీ తో పాటు అనేక బిల్డింగ్లు కూడా కూల్చివేసిన నేపథ్యం ఉన్నప్పటికీ ఒక్కసారిగా బ్లాస్టింగ్ చేసి ఇంత పెద్ద మొత్తంలో కూడా ఇంత చూస్తానికి చుట్టూ కూడా అతిపెద్ద ప్రాజెక్టులు కనిపిస్తా ఉన్నాయి, భవనార్థకు అంతస్తులు కనిపిస్తా ఉన్నాయి, అనేక షాపింగ్ మాల్స్ ఐటీ సెక్టర్ అయినప్పటికీ కూడా ఎవరికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఏ బిల్డింగ్ కూడా చిన్నపాటి క్రాక్స్ కానీ సౌండ్స్ కానీ సంబంధం లేకుండా కూడా కూల్చివేయడం నేపథ్యంలో కష్టమైన పొగ అలాంటిది ఏది కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ బిల్డింగ్ చేపట్టి ఒక్కసారిగా క్షణాల్లో రెండు బ్లాక్ల బిల్డింగ్లు కూల్చిపోతున్నటువంటి ఆ విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ చూస్తున్నాం. ఇలాంటివి గతంలో ఇతర మెట్రోపాలిటన్ సిటీలు చూసాం. ప్రస్తుతం తాజాగా హైదరాబాద్ లో మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపడుతున్నప్పుడు కానీ తప్పనిసరి పరిస్థితులు బిల్డింగ్లు కూల్చేసినట్టుగా అధికారులు ఆ బిల్డింగ్ యజమానులు చేస్తా ఉన్నారు.